ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఏడే విడత అనేది అమౌంట్ అనేది రావాలంటే బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ ఆధార్ అనేది లింక్ అయినాలి చాలామందికి అయితే ఆరో విడత అయితే బ్యాంక్ లింక్ కాకపోయినా కూడా అమౌంట్ అనేది పడింది మీకు ఇప్పుడు ఏడే విడత అమౌంట్ అనేది రావాలంటే కంపల్సరీ బ్యాంక్కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరెవరు లింక్ కాలేదో తెలుసుకొని మీరు వెళ్ళి మీ బ్యాంక్ వెళ్ళి లింక్ చేసుకోండి ఇప్పుడు మీకు లింక్ అయిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఎలా మీది నేమ్ ఉందో లేదో లింక్లో కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి పీఎం కిసాన్ అని టైప్ చేసినా కూడా మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు డాష్ బోర్డ్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఆధార్ నాట్ ఎన్పిఎస్ లింక్ లేకపోతే మీరు కంపల్సరీ అయితే వెళ్ళి లింక్ చేసుకోవాలి లేదంటే మీకు ఏడే పెడతా అమౌంట్ అనేది పడదు ఇక్కడ చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా అని కూడా ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి అలానే ఇక్కడ మీ విలేజ్ అనేది పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడ షో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఒక టూ మినిట్స్ లోడ్ అయ్యి మీకు ఇలా అయితే వస్తుంది చూసారు కదా ఇలా లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రిసీవ్డ్ నాట్ అండ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ సిడెడ్ టు ఎన్పిసిఎల్ అని ఉంది ఇతనిదైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ లేదు చూసారు కదా ఇతనికైతే ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆరు అయితే పడిపోయి పడ్డాయి కానీ ఇతనికైతే లింక్ లేదు కాబట్టి తనది అమౌంట్ అనేది పడదు ఎందుకంటే కంపల్సరీ ఆధార్ నెంబర్ అనేది సిడీల్ లేదు కాబట్టి చూసారు కదా ఇలా చెక్ చేసుకోండి ఎవరికైతే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది లింక్ లేదో మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కూడా ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి కూడా మీరు సబ్మిట్ అయితే చేసుకొని లింక్ చేసుకోండి మీకు సెవెన్ డేస్కి లింక్ అయితే అయిపోతుంది ఫాస్ట్గా మీకు అయితే బ్యాంక్ వెళ్ళి చూడండి ఇతను కూడా ఆధార్ నెంబర్ ఇస్ నాట్ సీడెడ్ అని అనిపిస్తాను ఇతనికి కూడా లింక్ అయితే లేదు ఇలా మీరు మీ విలేజ్ వైజ్గా ఇటు చెక్ చేసుకొని మీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా లింక్ లేకపోతే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి చూసారు కదా ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది లింక్లో లేదు ఇలా మీరు చెక్ చేసుకొని మీరు వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేసుకోండి అప్పుడు మీకు ఇడే పెడతా అనేది అమౌంట్ అయితే పడుతుంది మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్